నమస్తే సమ మనం ఈ రోజున రాష్ట్ర స్థాయి ఎన్నికలు రాష్ట్ర స్థాయి ఎన్నికలు గురించి మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుంటూ ఉన్నాము ఇందులో ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ ప్రజలకు మళ్ళా రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి సంబంధాల గురించి క్లుప్తంగా మనము ఈ వీడియోలు తెలుసుకుంటూ ఉన్నాం మరి రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘానికి సహాయం చేయడానికి చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ అంటే ఎన్నికల ప్రధాన అధికారి ఉంటాడు ఇతన్ని కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నియమిస్తుంది ఈ పదవికి రాజ్యాంగ ప్రతిపత్తి అనేది లేదు సాధారణంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తారు రాష్ట్రంలో జరిగే పార్లమెంటు శాసనసభ ఎన్నికలు ఇతని పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతినిధిగా ఉంటాడు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎన్నికల ప్రధాన అధికారి ఇందులో ముఖ్యంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ముఖ్య ఎన్నికల ఆఫీసర్గా ఉంటాడు లేదా అధికారిగా ఉంటాడు ఇతడు నియోజకవర్గాల వారిగా రిటర్నింగ్ ఆఫీసర్ను నియమిస్తారు ఇతర ప్రకరణలు ప్రకరణ మూడు వందల ఇరవై ఐదు ప్రకరణ మూడు వందల ఇరవై ఆరు మరియు వీటితో పాటు మరికొన్ని ప్రత్యేక వివరణ కూడా ఉన్నవి అవి ప్రకరణ మూడు వందల ఇరవై ఏడు ప్రకరణ మూడు వందల ఇరవై ఎనిమిది ప్రకరణ మూడు వందల ఇరవై తొమ్మిది ప్రకరణ మూడు వందల ఇరవై తొమ్మిది వీటి గురించి మనము క్లుప్తంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఇతర ప్రకరణలు ఇందులో ప్రకరణ మూడు వందల ఇరవై ఐదు ప్రకారము మతం కులం జాతి లింగ ప్రతిపదికలపై ఏ పౌరునికి ఓటు హక్కు నిరాకరించరాదు అంటే ప్రత్యేక గుర్తింపు ఇవ్వరాదు అన్నమాట మరియు ప్రకరణ మూడు వందల ఇరవై ఆరు ప్రకరణ మూడు వందల ఇరవై ఆరు ప్రకారము వయోజన ఓటు హక్కు గుర్తించబడింది మరియు పార్లమెంటు రాష్ట్ర శాసనసభకు సార్వజనిన ఓటు హక్కు ప్రతిపదిక పైన ఎన్నికలు జరుగుతూ ఉంటాయి అంటే పద్దెనిమిది సంవత్సరాల తక్కువ కాకుండా వయస్సు గల పౌరులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అరువులు ఇక్కడ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించిన సంవత్సరం తేదీ నాటికి ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల జరిగే సంవత్సరంలో ఆ ఏడాది అంటే జనవరి ఒకటి నాటికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు అయితే ఇక్కడ స్థిర నివాసం మతి సిమితం లేకపోవడం నేరం అవినీతి ఇతర కారణాల వల్ల ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అనర్హులుగా ప్రకటించవచ్చు అదేవిధంగా మనము ప్రత్యేక వివరణలో కొన్ని ప్రకరణలు ఉన్నవి వాటి గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రత్యేక వివరణ మౌలిక రాజ్యాంగంలో ఓటింగ్ వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు ఉండేది అయితే ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు ఈ సవరణ మార్చి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అమల్లోకి రావడం జరిగింది ఇప్పుడు ప్రకరణ మూడు వందల ఇరవై ఏడు ప్రకారం పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు చూడండి మూడు వందల ఇరవై ఏడు ప్రకారము పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై పార్లమెంటు ఒక చట్టం ద్వారా విషయాలను నిర్ణయించవచ్చు ఉదాహరణకు ఓటర్ల జాబితా తయారీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మొదలగు అంశాలు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు నెక్స్టు మనము తెలుసుకున్నట్లయితే ప్రకరణ మూడు వందల ఇరవై ఎనిమిది ప్రకారము పార్లమెంటు చట్టం చేయనంత వరకు రాష్ట్ర శాసనసభ రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన చట్టాలు చేసుకునే అధికారం ఉంటుంది నెక్స్ట్ మూడు వందల ఇరవై తొమ్మిది ప్రకరణ మూడు వందల ఇరవై తొమ్మిది ప్రకారము ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాల ద్వారా అంటే న్యాయస్థానాలు సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోరాదు ఎన్నికల తేదీని ప్రకటించడం మొదలైన అంశాలు పూర్తి కేంద్ర ఎన్నికల సంఘం యొక్క విశిష్ట అధికారాలు ఇందులో ముఖ్యంగా న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని మకల్ శక్తి కచ్చిప్ మకల్ శక్తి కచ్చిప్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎన్నికల విధి విధానాలు